ఎన్నికలు వస్తేనే గుర్తొస్తామా బీఆర్ఎస్ అభ్యర్థులను నిలదీస్తున్న ప్రజలు ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి పద్మారావు గౌడ్కు కూడా చేదు అనుభవం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. కాకపోతే ఏం చేస్తది మరి ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు గెలిచినాక మహా అంటే ఒక వారం రోజులు అన్ని మండలాల్లో ర్యాలీ పెడతారు. ఏంది జయబీరో విజయబీరో ఏదో ఒకటి పెడతారు. ఆ తర్వాత పత్తకు కూడా కనవాడు. ఇక ఒక ఎమ్మెల్యే దగ్గర పోతే ఏందని వాడు బొమ్మలు ఎగరెత్తాడు. ఆ వాడేంది ఎవర్రా వాడు అంటాడు. ఇంకోడేమో వాడి నోట దురిస్తే ఎట్లుంటే అట్లా మారుతారు. బల్పు మదంతో మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు మీ చేతిలో అవకాశం ఉన్నది ఓటు అనే ఆయుధాన్ని చక్కగా ఇరి వేసి వాడిని మళ్ళా తిరగనేయకూరి గుర్తుపెట్టుకోరి. ఇక ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న కీలక నేతలు హస్తం గుర్తికి నీలమధు ఢిల్లీ ఇల్లో ఖర్గే సమక్షంలో చేరిక మాజీ మంత్రి మోత్కుపల్లి మాజీ ఎమ్మెల్సీలు దిలీప్ ఆకుల లలితతో పాటు నేతి విద్యాసాగర్ సైతం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇంకా చేరికలు చాలా ఉన్నాయట కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మరి ఎట్లుంటది ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం ఏంటంటే నేను వచ్చా కదా ఇలానేనా ఇక రొటీన్ వచ్చట్లు ఈయన ఇట్లానే ఉంటాయి కానీ ఇగోది ఓట్లను బేరమాడి మరీ కొంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టిన బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సంపద పెంచుతాం పేదలందరికీ పంచుతాం ములుగు ఎమ్మెల్యే సీతక్క అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది. పాపం సీతక్కకి ఈసారి ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎక్కడ అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు చాలా మంది చేస్తున్నారట. కాస్త టైడ్ తీసుకొచ్చే పరిస్థితులు అయితే వచ్చినాయి. కొద్దిగా కొద్దిగా కష్టమే అంటారు మరి సీతక్కకు సంబంధించి ఎలా ఉంటది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ప్రచారం అనేది పూర్తి స్థాయిలో బీరం ఆడతారా బీరం ఆడరా అనేది సెకండరీ కానీ ఎట్లాగైనా గెలవాలి అనే ఒక సంకల్పంతోనైతే చాలా మంది అయితే అక్కడ కనబడతారు. ఇలా మనం బోధం ఒకసారి పోయి అక్కడ ఏందో పరిస్థితి కూడా చూసే ప్రయత్నం